ఆ వేటగాడిని మీరు ప్రాణాలతో ఉన్నప్పుడు చూసారా? లేదు, ఆయన ఇక్కడికి వస్తున్నట్టుగా నాకు అనిపించడం లేదు. విషయం చెప్పాలి. మీరిప్పుడు ఇంటికి వెళ్ళే తీరాలి. డ్రగ్స్ ని అమ్మే ఆయన్ని పోలీస్ పట్టుకున్నారు. హే, నేను చెప్పేది నిజం. రెడ్ కలర్ జాకెట్ వేసుకున్న ఒక అతను అడవిలోంచి వచ్చి కారులో ఉన్న ఒక అతనికి డ్రగ్స్ ఒక ప్యాకేజే ఇచ్చాడు. అక్కడ ఎవరో ఉన్నారని నాకు అనిపిస్తోంది. రండి వెళ్దాం. మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళడమే మంచిది. నిన్న మీ అమ్మా నాన్న పర్మిషన్ ఇచ్చారనుకుంటా? అవును, వాళ్ళు ఇచ్చారు. నేను అబద్ధం ఆడుతున్నావంటావా? నిన్న రాత్రి మా అమ్మ చర్చికి వెళ్ళడానికి ముందు నాన్న కాల్ చేశారు. నువ్వు ఎక్కడున్నావో తెలియదట. దానివల్ల ఏమైంది? చిన్న అబద్ధం ఆడటం వల్ల ఏ సమస్య వస్తుంది? అమ్మా నాన్న ఇలాగే అని నేను ఎప్పుడో విన్నాను. నువ్వు ఎప్పుడు నిజం మాట్లాడితే మంచిదనిపిస్తోంది. నేనెప్పుడు అలా ఉండను. అబద్ధాలు ఆడడం వల్ల నాకెప్పుడు మంచే జరిగాయి, నీకు తెలుసా? నీకు నిజంగానే చాలా పొగరుంది. నువ్వు ఇలా అబద్ధాలు చెప్తే నీకేదైనా జరుగుతుందా? నీకు భయంగా లేదా? కాదు, కొంచెం కూడా కాదు. ఇంకా చెప్పాలంటే నేను దాని గురించి అస్సలు దిగులు పడను. నాకు అర్థం కాలేదు. నీకు గుర్తుందా నేను చెప్పాను నేను 6 ఏళ్ల నుంచి క్రిస్టియన్ గా ఉన్నాను అని? ఇప్పుడేంటి? అందువల్ల ఎప్పటికీ నేను నీలా మారలేను. కానీ జీసస్ నేను మంచి విషయాలు చేయడానికి నాకు సహాయపడుతున్నారు. నువ్వు ఆయన్ని నీ స్నేహితుడిగా భావిస్తే నీకు మంచే జరుగుతుంది. వావ్, నాకు చికెన్ అంటే చాలా ఇష్టం. మనం ప్రయత్నిస్తుందమ్మా. థ్యాంక్ యూ లార్డ్, ఈ మంచి భోజనానికి, నాకు మంచి అమ్మనిచ్చిన దానికి. బిజినెస్ కోసం సౌత్ అమెరికాకు వెళ్ళిన మా డాడీకి సాయం చెయ్యి జీసస్ పేరులో. ఆమెన్. సరే, కాస్త పొటాటో వేసుకో. ఆ క్యాబిన్లో ఎవరైనా ఉంటారని మీరు నమ్ముతున్నారా? గొట్టం నుంచి పొగ రావడం బట్టి తప్పకుండా అక్కడ ఎవరో ఒకరు ఉండే ఉంటారు. ఒకవేళ డ్రగ్స్ స్మగ్లర్స్ ఉంటారో? నీ స్నేహితుడు నిజంగా చాలా బాగా గెస్ చేశాడు. ఒక హ్యాంటరో డ్రాపరో 2-3 రోజులకి బాడుకు తీసుకుని ఉంటారు. ఈరోజు సాయంత్రం నువ్వు ఫ్రీగా ఉన్నావా? నేను చర్చికి వెళ్ళాలి, మీటింగ్ ఉంది. అనకేంటి, ఓకేనే. అయితే నేను బాబీని పిలుచుకొని అక్కడికి వెళ్ళి చూడనా? అంటే అక్కడ ఏదైనా లైట్స్ వెలుగుతుందా లేదా అని చూడడానికి. వెళ్ళనా మమ్మీ? నువ్వు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత బాబీకి పర్మిషన్ దొరికితేనే. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాం కదా. ఎందుకు వెళ్ళకూడదు? మనకి తెలుసు కదా పోలీస్ డ్రగ్స్ స్మగ్లర్స్ ని వెతుకుతున్నారని. ఒకవేళ వాళ్ళు ఇక్కడ దాక్కుని ఉండొచ్చు. ఇది లాక్ అయి ఉంది ఫ్రెండ్స్. కిటికీ ద్వారా ఏదైనా కనిపిస్తుందేమో చూడు.
ఏయ్ మనకేదైనా క్లూ దొరికిందంటే మనం పోలీస్ కి దాన్ని ఇన్ఫార్మ్ చేద్దాం నేను ఏమీ చూడలేకపోతున్నాను ఆ సైడ్ వెళ్లి చూద్దాం రండి ఏయ్ బేస్మెంట్ లో ఒక డోర్ తెలుస్తుంది చూడు రండి వెళ్లి చూద్దాం నాకు భయంగా ఉంది శబ్దం చేయకు అది తెరిచే ఉంది ఇదొక ట్రాప్ డోర్ రండి మనం వెళ్లి చూద్దాం నాకు భయంగా ఉంది ఈ షార్ట్ వేవ్ రేడియోని చూడు దీని ద్వారా వాడు తనతో మాట్లాడుతున్నాడు అనుకుంటాను మనం ఇక్కడికి వచ్చేటకూడదు ఒకవేళ వాడు మనల్ని చూసేసాడంటే శబ్దం చేయకు అక్కడెవరైనా ఉన్నారా ఇప్పుడు వెళ్తే ఆయన మనల్ని కనిపెట్టేస్తారు ఓకే Thank you.
జాగ్రత్తగా ఉండండి మీ గురించి నాకు తెలుసు మీరు ఆ రేడియోలో మాట్లాడడం నేను వింటూనే ఉన్నాం అప్పుడు మీరు ఆ డ్రగ్స్ అమ్మే వాళ్ళతోనే కదా మాట్లాడుతూ ఉన్నారు తలుపు తెరవండి మేము పోలీసులు వచ్చాం తలుపు తెరవండి ఏంటి దీనికి అర్థం ఏంటి మీ ఇల్లును చెక్ చేయడానికి వచ్చాం ఇది చెకింగ్ సంబంధించిన వారెంట్ వీళ్ళు చెక్ చేస్తారు ఏదో తప్పు జరిగిందని అనుకుంటున్నాను ఈ క్యాబిన్ ని ఇంతకు ముందు మా అంకుల్ యూస్ చేసేవారు నా చిన్నతనంలో అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉండేవారు నేను ఒక మిషనరీ నేను మిషనరీ సౌత్ అమెరికాలో ఇలాంటి కథలో మీలాంటి వాళ్ళ దగ్గర చాలా విన్నాం కానీ అదే నిజం ఒకవేళ ఆయన చెప్పేది నిజమో నాకు తెలియలేదు మీ ఆఫీసర్స్ ఏం వెతుకుతున్నారనేది కానీ మీరు వెతికేది ఇక్కడ ఏమీ దొరకదు నువ్వు బయటికి పంపించిన ప్యాకేజెస్ ఎక్కడ నేను కొంతమందికి లెటర్స్ రాస్తూ ఉంటాను నాకు ఒకతను కాయగూరలు తీసుకొస్తాడు ఆయన కారు నడుపుతూ పైకి రాలేడు అందువల్ల నేను అతన్ని కిందకే వెళ్ళి చూస్తాను ఇది ఒక రేడియో కాల్ ఇది ఒక మిషనరీ సౌత్ అమెరికా అడవుల్లో పనిచేశాను మాట్లాడొచ్చా మాట్లాడండి జనం మిషనరీని చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు కానీ ప్రభుకి మనల్ని చూడడం తెలుసు ఎవరన్నది బాగా తెలుసు కానీ మనుషులే ఎప్పుడు ఏదో ఒక కన్ఫ్యూషన్ లో ఉంటూ ఉంటారు అవును నేనే అనుకుంటున్నానంటే బాబీ టాబీ దీని గురించి బాగా తెలుసుకోవాలి విన్సెంట్ రెసిడెన్స్ ఆ బాబీ ఆగు ఉన్నాడు నీకే స్టీవ్ హలో బాబీ నేనే స్టీవ్ లోపలికి రండి మళ్ళీ మిమ్మల్ని చూడడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది నేనే మీతో మాట్లాడదాం అనుకున్నాను నా రేడియో సెట్ ని మీరు చూస్తారా రండి అవును ఇది మంచి విషయమే అందరితోనూ మీరు షార్ట్ వేవ్ తో మాట్లాడొచ్చు కదా నేను ఈ సెట్ ని చెక్ చేస్తూ ఉన్నాను సౌత్ అమెరికాలో జంగల్ మిషన్ లో దీన్ని యూస్ చేస్తూ ఉన్నారు ఇది చాలా పవర్ఫుల్ సెట్ మీరు ఇప్పుడు ఫారిన్ కంట్రీకి మాట్లాడగలరా ఓ హాఫ్ అన్ అవర్ తర్వాత మాట్లాడదాం నేను ఇంతకు ముందే ట్రై చేశాను సిగ్నల్ దొరకలేదు అవును మీకు విషయం తెలుసా మనం దేవుడితో ఎంతసేపైనా మాట్లాడచ్చు క్లైమేట్ ఎలా ఉన్నా సరే మనం ఎక్కడున్నా సరే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా మా అంకుల్ ఒక ఆయన ఉన్నారు ఆయనదే ఈ స్థలం అంతా ఆయన దేవునితో ఎలా మాట్లాడాలనేదే తెలీదు అందువల్లే నేను చిన్నతనంలోనే క్రైస్తవాన్ని తీసుకున్నాను నీకు అర్థమైందా అందువల్లే బాబీ మిమ్మల్ని చూడడానికి వచ్చారనుకుంటాను తను సండే స్కూల్కి వెళ్తాడు అది మాత్రమే తెలుసు అవును మీరు క్రైస్తవులు కదా నేను మాత్రమే కానీ నేను కాదుగా స్టీవ్ క్రైస్తే ఇప్పుడు నాకు అలాగే ఉంటే బాగుండు అనిపిస్తుంది రేడియో మనకి మంచి పాఠాలను చెప్తుంది దాని గురించి ఆలోచిస్తున్నాను కొంచెం ఆలోచించి చూడండి మనం రేడియోలో ఎవరితోనైనా మాట్లాడొచ్చు ఎలా మనం విందాం నాకు తెలిసి లోకంలో ఆశ్చర్యకరమైన విషయం ఏమీ లేదు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ వార్తల వల్ల అదే బైబిల్ దేవుడెప్పుడూ మనల్ని గమనిస్తూ ఉంటాడు మీరు నన్ను తప్పుగా అనుకున్నారు కదా పిల్లలు మీరు నా రూపాన్ని చూసి తప్పుగా అనుకున్నారు మన మనసులో ఆయన ఉంటారు మన గురించి ఆయనకి అన్ని విషయాలు తెలుసు లోపల బయట అన్నీ తెలుసు ఆయనకి అందువల్ల బైబిల్ చెప్తోంది మనం పాపాలు చేస్తున్నామని అందువల్లే యేసు చెప్పారు మనం చేసిన పాపాలకి ఆయన దండన అనుభవించారు సిలువ పైన కానీ ఆయన అలాగే సిలువ మీద ఉండలేదు మూడవ రోజున రాతి సమాధి నుండి ప్రాణాలతో బయటకొచ్చారు ఆయన బతికే ఉన్నారు అందువల్లే ఆయన మనకు రక్షకుడుగా ఉన్నాడు బైబిల్ ఏం చెప్తోందంటే ఎవరైతే దేవుని పేరు చెప్పి పిలుస్తారో వాళ్ళందరూ కాపాడబడతారు బాబీ నీకు కావాలంటే నువ్వు యేసుని ఇప్పుడు కూడా పిలవచ్చు నేను కూడా క్రైస్తవుగా మారడానికి అలాగే చేశాను నువ్వు ఇష్టపడుతున్నావా బాబీ అవును సార్ ప్రభువైన యేసు స్టీవ్ లాడు నేను క్రీస్తువులుగా మారదాం అనుకుంటున్నాం మీరు నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు థ్యాంక్స్ నన్ను కాపాడడం కోసం మీరు చనిపోయారు నాలోకి రండి నన్ను మంచివాడిగా మార్చండి